దగ్గరలో ఉంటావు, వాళ్ళకి ఏదన్నా ఉంటే నువ్వు వెళ్ళగలవు అన్నటువంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో వాలంటీర్ లేకపోతే పరిస్థితి ఏంటండి? ఎంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు, వాట్సాప్లో కాల్స్లో మాట్లాడుకున్న వాళ్ళు ఎంతమంది, వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చింది ఎంతమందికి, ఇవాళ ఎంతమంది ఇళ్లలో ఇక్కడ ఉంటున్నారు, పిల్లలు అక్కడ ఉంటున్నారు. అవును, ఈ రెండింటి మధ్యన ఊరికనే మనం కంపెనీ తెచ్చేస్తామనే కాకుండా ఈ సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ చేయాలి, బాండేజ్ క్రియేట్ చేయాలి. అవును, మీ అమ్మా నాన్న నిన్ను చూసుకున్నప్పుడు చివరిలో నువ్వు మీ అమ్మా నాన్నలు చూసుకోవాలి కదా అనేటటువంటి ఒక బాండేజ్ క్రియేట్ చేయాలి. అది ఒక సైమల్టేనియస్గా జరగాలి, అప్పుడు ఇక్కడికి వస్తారు. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇంకోటి లేవు, కంపెనీలను అబద్ధం చెప్పుకోవద్దు మనం. చంద్రబాబు టైంలోనూ ఉన్నాయి, జగన్ టైంలోనూ వచ్చినాయి, ఇప్పుడు వస్తాయి. 5 ఏళ్ళు ఒక్కటి రాలేదు అనేది అబద్ధం, 100 వచ్చినాయి. అలాగే ఇప్పుడు రావని చెప్పడం అబద్ధం, ఖచ్చితంగా వస్తాయి. వస్తున్న ఇదిగో ఇన్ని కంపెనీలు ఉన్నాయి మా ఆంధ్రాలో అని మనం ప్రమోట్ చేసుకోవాలా? ఇక్కడ రాజకీయం చేసుకోవద్దు మీరు. ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు అందరూ కంపెనీలు ఉన్నాయి అక్కడ, ఓడి కాబోతో చోటకి అని అక్కడికి పోతున్నారు. ఆంధ్రాలో పోలేదు, కంపెనీలు తెచ్చినాయి మనకి. శ్రీ సిటీస్ ఏంటి, విశాఖపట్నం ఏంటి, లేకపోతే ఆ కొండల మీద ఏంది, శ్రీకాకుళంతో సహా ఉన్నాయే కంపెనీలు. శ్రీకాకుళంలో ఫార్మా లేదా? ఇప్పుడు వాడి పేరేంటి, యూబీ బీర్ తయారు చేసేది అక్కడ శ్రీకాకుళంలో కదా, మొన్న ఆయన ఈశ్వరి గారిని మనం ఇంటర్వ్యూ కూడా చేశాం కదా. కాబట్టి మన దగ్గర ఉన్న వాటిని చెప్పుకోండి, ప్రచారం చేయండి. ఇదిగో కృష్ణా జిల్లాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, గుంటూరు జిల్లాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, విశాఖపట్నంలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇందులో ఇన్ని ఉన్నాయి, ఆంధ్ర నెంబర్ 1గా ఉంటుంది, రండి రండి రండి, ఇక్కడ ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పండి. లేదు, ఆయన ఫ్యాక్టరీలు నాశనం చేశాడు, నేను వస్తే తెస్తాను, ఆయన ఫ్యాక్టరీలు నాశనం చేశాడు, నేను వస్తే తెస్తాను, నన్ను